మరిన్ని వివరాలు మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు లోతుగా కొనసాగుతుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా ఇద్దరు కానిస్టేబుల్ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు కానిస్టేబుల్ను ఇటు హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇద్దరు కానిస్టేబుల్ను ఒక కానిస్టేబుల్ సంబంధించినటువంటి లీలలు ప్రస్తుతం బయటికి వస్తూ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇతను చాలా కీలకంగా ఉన్నాడు. అయితే హైదరాబాద్ రోడ్ లో నల్గొండలో హైదరాబాద్ రోడ్ లో ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ చేయడంలో ఇతను చాలా కీలకంగా వ్యవహరించినట్టుగా తెలుస్తుంది. సదరు కానిస్టేబుల్ రౌడీ షూటర్లతో కలిసి సెటిల్మెంట్ చేయడం, ఆ తర్వాత గంజాయి కేసుల్లో నిందితులుగా ఉండే వారి నుంచి వసూళ్లకు పాల్పడడం, పేకాద స్థావరం నిర్వహించే వారి నుంచి కూడా మామూలు తీసుకోవడం, ఇతర నేరస్తులను కూడా టార్గెట్ చేసుకుని సుమారుగా కోట్లాది రూపాయలు ఈ కానిస్టేబుల్ వసూలు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఏడున్నర కింద జరిగినటువంటి ఈ మునుగోడు ఉప ఎన్నికల సందర్భంలో కూడాను ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడంలో ఈ కానిస్టేబుల్ చాలా కీలకంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రతిపక్ష నేతలకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాప్ చేసి ఆ సమాచారాన్ని అధికారులకు చేరవేయడంలో ఇతను ముందున్నట్టుగా కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. అయితే నల్గొండ కేంద్రంగా సాగినటువంటి ఈ తంతు మీద ప్రస్తుతం పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగుతూ ఉన్నారు. అయితే ట్యాపింగ్ కు సంబంధించి ఒక వార్ రూమ్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ వార్ రూమ్ ఆధారంగా కేవలం పొలిటికల్ లీడర్లకు సంబంధించినటువంటి ఫోన్లను మాత్రమే ట్యాపింగ్ చేయకుండా ఈ కానిస్టేబుల్ చాలా వరకు కూడా ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేయడం మీదనే ఎక్కువగా దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా కొంతమంది మహిళలకు సంబంధించినటువంటి ఫోన్ నంబర్లు సేకరించి వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడంతో పాటు వారి కాల్ రికార్డింగ్ ను సంపాదించి వారిని బ్లాక్మెయిల్ చేసినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. సుమారుగా 40 మంది వరకు కూడా మహిళలకు సంబంధించినటువంటి కాల్ రికార్డింగ్ సేకరించి వాళ్ళ ఫోన్ లో ట్యాప్ చేసి వారిని పైన లైంగిక వేధింపులకు దిగినట్టుగా కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. ఇంతవరకు కూడా కేవలం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇటు రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాపింగ్ అనే అంశం బయటపడింది. ఆ తర్వాత మరి హవాలా వ్యాపారులు, రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యాపారుల ఫోన్ల కోణం ఒకటి అయితే ఇది కొత్త కోణం అంటూ కూడా చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఈ కానిస్టేబుల్ మహిళల మీద అంటే లైంగిక వేధింపులకు వాడుకున్నట్టుగా కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం సదరు కానిస్టేబుల్ మీద తీవ్రమైనటువంటి చర్యలు ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది. మరోవైపు స్థానికంగా అక్రమ దందాలను నిర్వహిస్తూ రైస్ మిల్లర్ నుంచి కూడా పెద్ద ఎత్తున వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక పేకాదు శిబిరాలు నిర్వహించే వారి నుంచి కూడా నెలవారీ మామూలను వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. గతంలో ఒక ఎస్పీ దగ్గర ఇతను కానిస్టేబుల్ గా పనిచేశాడు. ఆ ఎస్పీతో చాలా సన్నిహితంగా వ్యవహరించేవాడు. దీంతో ఈ ఎస్పీ ఈ ఎస్పీతో పనిచేసేటువంటి సందర్భంలోనే సిఐలు డిఎస్పీలను కూడా ఇతను భయపెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయంటూ పోలీసులు ఇప్పటికీ గుర్తించారు. సదరు కానిస్టేబుల్ ని విచారిస్తే చాలా కీలకమైనటువంటి విషయాలు ఎదురులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు. కాబట్టి అందుకు అనుగుణంగానే బంజారం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ ను విచారిస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఇన్స్పెక్టర్ ను విచారించినటువంటి నేపథ్యంలోనే ఈ కానిస్టేబుల్ కు సంబంధించినటువంటి లీలలన్నీ కూడా ప్రస్తుతం బయటకు వచ్చి ఉన్నాయి. అయితే ఫోన్ ట్యాపింగ్ చేసి మహిళలను వేధింపులకు గురి చేసినటువంటి అంశం మీద ఇటు దర్యాప్తు బృందం చాలా సీరియస్ గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ అంశం వాస్తవమా కాదన్న అంశాల గురించి తెలుసుకోవడానికి అతన్ని విచారిస్తూ ఉన్నారు. ఒకవేళ అదే నిజమైతే మాత్రం కీలకమైన చర్యలు ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇదే కాకుండా నల్గొండను ఆ తర్వాత మహబూబ్ నగర్ ను ఒక యూనిట్ గా చేసుకుని ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కు సదరు కానిస్టేబుల్ పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. మహబూబ్ నగర్ తో పాటు నల్గొండలో ఉండేటటువంటి కీలకమైనటువంటి నేతలను ఫోన్ ట్యాపింగ్ చేయడం, వారికి సంబంధించినటువంటి ఆర్థిక మూలాలు, వారు ఏ అంశాల గురించి చర్చిస్తారు, రాజకీయంగా వారు ఏ ఎత్తుగడలు వేస్తున్నారు అంశాల గురించి కూడా తెలుసుకుని వాటిని ఎప్పటికప్పుడు అధికార పార్టీ నేతలకు ఎప్పటికప్పుడు అందించినట్టుగా కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. మొత్తానికి ప్రస్తుతం సదరు కానిస్టేబుల్ వ్యవహారం ఇప్పుడు నల్గొండ పోలీసు వర్గాల్లో చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం అతను అయితే విచారిస్తున్నారు. అతని నుంచి మరికొన్ని విషయాలు రాబట్టేందుకు పోలీసు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. శశి, ఇంకొక అంశం అంటే ప్రధానంగా గెస్ట్ హౌస్ అంటే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలోనే గెస్ట్ హౌస్ పెట్టడం, అక్కడి నుంచే తతంగం అంతా నడపడం, అలాగే వాళ్ళు విచారణలో ఒక విషయాన్ని ఒప్పుకుంటున్నారు, పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఇదంతా చేశామని క్లియర్ గా ఒప్పుకుంటున్నప్పుడు ఇచ్చిన ఆదేశాలు ఎవరు ఎవరు చెప్తే ఎలా చేశారన్న రాజకీయ నాయకుల వివరాలు వీళ్ళందరికీ తెలుసాయా? ప్రస్తుతానికి మాత్రం పోలీసులు ఇటు డిపార్ట్మెంట్ లో ఉండి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన వారికి సంబంధించినటువంటి వివరాలను రాబడుతూ ఉన్నారు. ముందుగా డిపార్ట్మెంట్ లో ఉండి ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి వివరాలు, వారిని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వారి నుంచి అనంతరం ఈ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి నోటీసు ఇచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముందుగా ధృవీకరించుకుంటూ ఉన్నారు. ప్రధానంగా ఏ నేతలు చెప్తే వీరంతా కూడా ట్యాపింగ్ వ్యవహారానికి తెరలేపారు, ఏ నేతలు ఇందుకు సహకరించారన్న అంశాల గురించి కూడా ప్రధానంగా
ఒక నిర్ధారణకు వచ్చేదిగా ఆ ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఇది అదుపులోకి తీసుకున్నటువంటి ప్రణీత్ రావు నుంచి కూడా ఇదే తరహా సమాచారం రాబట్టారు. తిరుపతన భుజంగరావును ప్రస్తుతం రాధాకృష్ణరావును విచారిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అసలు కించిన్ ఎవరు, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తానికి కూడా కించిన్ ఎవరు అన్న అంశాల గురించి నిగ్గు తెలిసేందుకే ప్రధానంగా పోలీసులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఒకవైపు ఇటు జిల్లాల్లో కూడాను కొంతమంది బడా నేతలు ఎవరైతే ఉంటారో వారు కూడాను తమకు సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ లో అనుకూలంగా ఉండే వారిని ఎస్ఐటీలోకి ట్రాన్స్ఫర్ చేయించి వారిని తమకు అనుకూలంగా మలుచుకుని వారి చేత కూడా ఫోన్ ట్యాపింగ్లు చేయించినట్టుగా కూడా ప్రస్తుతం తెలుస్తోంది. సో ఇప్పటి వరకు కూడా ఇటు డిపార్ట్మెంట్ లో ఎస్ఐటీ చీఫ్ మాజీ చీఫ్ గా వివరించినటువంటి ప్రభాకర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే తామంతా కూడా పనిచేశామంటూ అరెస్ట్ అయిన వారంతా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ప్రభాకర్ రావుకు ఎవరు ఈ ఆదేశాలు పాస్ చేశారు, అసలు ఆ బాస్ ఎవరు అన్న అంశాల గురించి కూడా ప్రజెంట్ ఇప్పుడు పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి ఎవరెవరు ఈ టాపింగ్ లో కీలకంగా ఉన్నారో నిర్ధారణకు వచ్చిన తర్వాత అనంతరం ఈ నేతలు ఎవరైతే ఉన్నారో పొలిటికల్ గా వారికి నిరోధించి విచారణ గురించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక మరికొన్ని అరెస్ట్లు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పటికే ఒక్కొక్కళ్ళుగా అరెస్ట్ అవుతున్న వైనం కనిపిస్తోంది. అలాగే మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కూడా ఈ తతంగం ఇన్వాల్వ్ అయి ఉంది. అప్పట్లో ప్రతిపక్షాల మీద నిఘా పెట్టిన నేపథ్యంలో అరెస్ట్లు ఉండొచ్చా? ఖచ్చితంగా ఇంకా మరికొన్ని అరెస్టులు కూడా జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేసిన తర్వాత ముందుగా ప్రణీత్ రావును అరెస్ట్ చేసిన తర్వాత ప్రణీత్ రావును అరెస్ట్ చేసి అతన్ని కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నటువంటి సమయంలో ఇటు తిరుపతన్నకు సంబంధించినటువంటి వ్యవహారం, ఆ తర్వాత భుజంగరావుకు సంబంధించినటువంటి పాత్ర కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బయటపడింది. అనంతరం వారిద్దరిని కూడా విచారించారు. వీరు కూడాను తాము ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి పాల్పడినట్టుగా వారంతా ఒప్పుకున్నారు. సదరు నేతలు చెప్తేనే తాము ఈ నేత ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి పాల్పడినట్టుగా వారు ఒప్పుకున్నారు. కాబట్టి వారిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. అయితే వారిచ్చినటువంటి సమాచారం మేరకు రాధాకృష్ణరావు కూడా నోటీస్ ఇచ్చి ఆయన కూడా విచారణకు పిలిచారు. ఆయన కూడాను ప్రజెంట్ పోలీసులు అరెస్ట్ అయ్యారు, తర్వాత కస్టడీలో ప్రజెంట్ విచారిస్తూ ఉన్నారు కూడా. సో ఈ నేపథ్యం విచారణ జరిగే కొద్దీ కొత్త కొత్త వ్యక్తుల పాత్ర బయటపడుతుంది. ఇంకా డిపార్ట్మెంట్ లో చాలా వరకు ఎంతమంది చాలా వరకు కూడా వారి పాత్రలు బయటపడుతున్నాయి. అయితే జిల్లాల్లోనూ హైదరాబాద్ లోను వివిధ ప్రాంతాల్లో వార్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా ఎస్ఐటీలో పనిచేసేటువంటి కొంతమంది ఆఫీసర్స్ అంతా కూడా ఒక టీమ్ గా ఏర్పడి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి పాల్పడ్డారు. సో మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ టీమ్ లో చాలా కీలకంగా ఎవరైతే వ్యవహరించారో వారందరినీ కూడా పిలిచి విచారిస్తూ ఉన్నారు. వారిది ఇందులో ప్రమేయం ఉంది, పాత్ర నిర్ధారణ అయితే మాత్రం వారిని అప్పటికప్పుడు అదుపులోకి తీసుకుని వారిని రిమాండ్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో విచారణ చేసినటువంటి క్రమంలోనే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ తో పాటు అలాగే అదే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు కానిస్టేబుల్ పాత్ర కూడా బయటపడటంతో వారిద్దరిని కూడా ప్రస్తుతం తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు. వారిని కూడా అరెస్ట్ చూపించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇలాగే విచారణ జరిగే కొద్దీ కొత్త కొత్త వ్యక్తులకు సంబంధించినటువంటి అరెస్టులు కూడా ఉండబోతున్నాయి. మరొక వైపు ఇక పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన అంశాలన్నీ క్లియర్ అయిన తర్వాత ఇక పొలిటికల్ నేతల మెడకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చుట్టుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. ఎవరెవరు ఆదేశాలు జారీ చేస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారో సో వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారించి వారిని కూడా నోటీసు విచారించిన తర్వాత వారు అరెస్ట్ చేసే అవకాశం